దీంట్లో నిజానికి అందరూ ఏం మాట్లాడతారు. ఈరోజు మన ప్రోగ్రామ్స్ టీవీల్లో చూపించరు, ఆ టీవీలన్నీ మనవి, ఒకటి రెండు ఛానల్స్ కాకుండా. ఎందుకంటే మన దగ్గర ఛానల్స్ లేవు, మనవి కాదవి. వాళ్ళు మనల్ని అనుకున్నప్పుడు చూపిస్తారు, అనుకున్నప్పుడు వదిలేస్తారు, మనకి లేవు. మనకుందల్లా సోషల్ మీడియా, మన ఫేస్బుక్లు, మన సెల్ ఫోన్లు. నాకు ఒక్క ఛానల్ లేదు, కానీ కోటి ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు మీరే నా ఛానల్స్. కోటి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి, అవే మన ఛానల్స్. అంటే నిజంగా డబ్బే ఉండాలి అంటే రాజకీయాల్లోకి, ఆర్గనైజేషన్ అంటే తెలుగుదేశం పార్టీ అసలు ఈరోజు ఓడిపోకూడదు. ఇప్పటిదాకా ఎప్పుడు ప్రభుత్వంలో ఉండాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అయిపోవాలి. వేల కోట్ల డబ్బే ముఖ్యం ప్రాతిపాదికంటే. కానీ రాజకీయాల్లో కావాల్సింది మనల్ని, భావాన్ని, మనందరి బాధల్ని ఏకం చేయగలిగే భావ వ్యక్తీకరణ. మన భావాలు, మన భావజాలం మనుషుల్ని, హృదయాల్ని కదిపే, కలపగలిగే ఆలోచన విధానం, అది రాజకీయాలను శాసిస్తుంది. కానీ ఆర్గనైజేషన్ ఉంటేనే రాజకీయాల్ని శాసించలేము. వేల కోట్ల డబ్బు వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా ఉంటేనే శాసించలేము. ఒక సరికొత్త మార్పు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా, ఆయన ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి వెళ్ళినప్పుడు ఆయనకి ఇచ్చింది 10%, 10% మంది ప్రజలు ఆయన వెంటున్నారని. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్కి ఆయన గెలవడం 10% అని చెప్పారు. ఈరోజున జనసేన పార్టీకి కూడా 10% అని చెప్తున్నారు. సంతోషం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.